వాళ్ళందరికీ బ్యాంకులు ఇస్తున్నటువంటి అప్పు పైన వడ్డీ ఎంత? 5%. ఇతర వర్గాలు మనం హౌస్ లోన్ తీసుకుంటే, వెహికల్ లోన్ తీసుకుంటే కట్టాల్సి కట్టే వడ్డీ ఎంత? 12-16%. 12-16. అంటే ఇక్కడ ప్రభుత్వానికి పాత్ర ఉందా లేదా అన్నది ఎస్టాబ్లిష్ చేయడం కోసం మాట్లాడుతున్నాను. ఈ 5% పలానా వాళ్ళకు అప్పు ఇస్తే 5% ఇవ్వాలని ఎవరు నిర్ణయిస్తారు? ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధం లేదా? రిజర్వ్ బ్యాంక్ సంబంధం లేదా? పరపతి విధానాన్ని రూపొందించే వాళ్ళు తెలియదా? అదానీ కంపెనీలకు 5% వడ్డీలకే అప్పులు ఇస్తున్నారు అని చెప్పి ఉద్యోగాలు వచ్చాయి కదా. అదే ఇక్కడ రెండోది, ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి అంటే గత 10 సంవత్సరాల కాలంలో పార్లమెంట్ లో ఒక సబ్స్టాన్షియల్ ఇష్యూస్ మీద, జనానికి సంబంధించినటువంటి సమస్యల మీద, అధిక ధరలకు సంబంధించి కానీ, రైతుల ఆత్మహత్యలకు సంబంధించి కానీ, గ్రామీణ నిరుద్యోగానికి సంబంధించి కానీ, కరువు కాటకాలకు సంబంధించి కానీ ఎన్ని చర్చలు జరిగినాయి చెప్పమని చెప్పండి. 2004 నుంచి 2014 మధ్య కాలంలో యూపీఏ 1-2 అధికారంలో ఉన్నప్పుడు కనీసం 10 సార్లు ఈ చర్చలు జరిగాయి. అధిక ధరల మీద, కరువు కాటకాల మీద, వరదల మీద, రైలు దుర్ఘటనల మీద, కుంభకోణాల మీద కనీసం 10-15 సార్లు చర్చలు జరిగాయి. జనం దృష్టికి వాస్తవాలు వచ్చాయి. ఆ వాస్తవాలను తెలుసుకున్నటువంటి వాళ్ళే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. ఆ భయంతోనే ఈవేళ బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలం నుంచి ఒక్క కీలకమైనటువంటి అంశం పైన కూడా పార్లమెంట్ లో సవివరమైనటువంటి చర్చకి, వాస్తవాలు ప్రజల దృష్టికి తీసుకొచ్చే చర్చకి అవకాశం ఇవ్వటం లేదు. ఇదేం పారదర్శకత? క్రోనీ క్యాపిటలిజానికి వ్యతిరేకంగా నేను అధికారానికి వస్తున్నాను అని చెప్పి అన్నాడు. మరి ఈ మనిషి ఎవరు? ఈ అదానీ గారు ఎవడికి నీడ? వీరయ్య గారు, ఇంకొక విషయం, ఎందుకంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు, అదానీ ట్రాన్స్మిషన్ ఉందనుకోండి, దీని విలువ 1.92 లక్షల కోట్లు ఉంది. అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి పవర్ గ్రిడ్స్ కార్పొరేషన్ కూడా ఉంది, దాని విలువ 1.5 లక్షల కోట్లు. నిజానికి దాని లాభం చూస్తే కనుక, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లాభం కనుక చూస్తే 16,746 కోట్లు. మరి అదానీ చూస్తే 1,235 కోట్లే, కానీ విలువ ఎక్కువ ఉంది. ఎందుకు విలువను పంచారు అట్లా? ఒక నేను చెప్తున్న అదానీ ట్రాన్స్మిషనే కాదు, అదానీ పవర్ కావచ్చు, అదానీకి సంబంధించిన గ్యాస్ కావచ్చు, ఇట్లాంటివన్నింటిని కూడా వాళ్ళ యొక్క సంస్థ ఉత్పత్తి కానీ, ఉత్పత్తి సామర్థ్యం కానీ, లేకుంటే దాని లాభాలు కానీ చూస్తే దాని విలువ వేరుగా ఉంది. అదే రంగంగా ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ కానీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్లు కానీ, ఇవన్నీ కూడా గ్యాస్ కంపెనీలు కానీ, ఇవన్నీ కూడా దీని విలువను ఎవరు పెంచారు? పెంచుకునే అవకాశం ఎవరు ఇచ్చారు? ఎందుకు ఆ రకమైనటువంటి విషయంలో అంటే ఇతర సంస్థల చెక్ అండ్ బ్యాలెన్స్ చేసే సంస్థలు ఏం చేస్తున్నాయి? ఇక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సంబంధించి గత 10 సంవత్సరాల కాలంలో మొత్తం వ్యవస్థ కుప్పగూలింది అనేది మనం అర్థం చేసుకోవాలి. మీరు అడిగిన మంచి ప్రశ్న వేశారు. దాదాపుగా 50 సంవత్సరాల నుంచి పనిచేస్తూ భారతదేశం మొత్తానికి విద్యుత్ సరఫరా చేయడంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఇన్ని సబ్స్టేషన్స్, హై ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ఉన్నటువంటి పవర్ జనరేషన్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉన్నటువంటి పవర్ గ్రిడ్కి ఉన్నటువంటి మార్కెట్ విలువ 10 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి కంపెనీకి ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉందంటే, హిండెన్బర్గ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఒక అంశం చెప్పారు. ఇదే అంశాన్ని 2015లో కూడా హెచ్చరించారు. అదానీ కంపెనీకి ఆడిట్ చేస్తున్నటువంటి సంస్థ, దాని పేరు చెప్పనండి చూద్దాం. ఎక్కడన్నా ఆన్లైన్ లో వాళ్ళ వెబ్సైట్ చెప్పనండి. తెలీదు అంటే ఊరు పేరు లేని వాళ్ళ చేత ఆడిట్ రిపోర్ట్ తయారు చేసుకుని ఈ ఆడిట్ రిపోర్ట్లు బ్యాంకుల్లో పెట్టి మాకు ఇంత నెట్వర్క్ ఉందని చెప్పి, నెట్వర్క్ ఉంది అని చెప్పి ఆ నెట్వర్క్ మీద లోన్లు తీసుకొని మళ్ళా దీన్ని స్టాక్ మార్కెట్ లో లిస్టింగ్ చేస్తారు. వీళ్ళకి ఎందుకు ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే, ఇదంతా కూడా మనకి తెలుగులో సామెత ఉంది, బల్పు వాపు. స్టాక్ మార్కెట్ లో జరిగే ట్రేడింగ్ లో వస్తున్నటువంటి లాభం చూసి నాకు ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వేల కోట్లు, ఇన్ని కోట్ల కోట్లు ఉన్నాయని చెప్పి మనం వాపును చూసి బల్పని అని చెప్పి అనుకుంటున్నాం. ఇది అదానీ విషయంలో ఈ రోజు బయటపడింది. ఈ రకమైనటువంటి తప్పుడు చెక్స్ అండ్ ఆడిట్ రిపోర్ట్ల ద్వారా లక్షల కోట్ల రూపాయలు అంతర్జాతీయంగాను, జాతీయంగాను వివిధ ఫైనాన్స్ సంస్థల్లో, అంటే పరపతి ఇస్తున్న అప్పులు ఇస్తే, అప్పులు ఇచ్చే సంస్థల దగ్గర ఈయన అప్పులు చేశాడు అని చెప్పి చెప్తున్నారు. ఇందా మన మిత్రుడు అన్నాడు, మీరు కూడా అన్నారు, ఆ బ్లూంబర్గ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో స్విస్ బ్యాంక్ సంస్థ ఏం చెప్పింది, స్విట్జర్లాండ్ చెందిన సంస్థ ఏం చెప్పింది, ఈ కాగితం చిట్టు కాగితంతో సమానం. అదానీ గారి యొక్క షేరు గానీ, బాండ్ గానీ, ఇంకేటైనా సరే స్టాక్ మార్కెట్ లో, ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయితే అది చిట్టు కాగితంతో సమానం అని చెప్పి కింద పడేసింది. ఇది ఎవరికి అప్రదిష్ట? భారతదేశానికి కాదా? అదానీ మీదనో లేదా మోడీ మీదనో విమర్శలు వస్తున్నాయో అది భారతదేశానికి అప్రదిష్ట?
ఓ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక 10 లక్షల కోట్ల రూపాయలు విలువైన తప్పు ఒప్పో ఒక కంపెనీ ఉండి ఆ కంపెనీ విలువ చిట్టు కాగితంతో సమానమని చెప్పినట్టు అది ఎవరికి అప్రతిష్ట అండి? తలంచుకోవాల్సింది ఎవరు? ప్రధానమంత్రి గారు కాదు? ఇవాళ మళ్ళా 20 గ్రూప్ ఆఫ్ 20 దేశాల కూటమికి నాయకుడు మళ్ళా భారతదేశం G20 అంతర్జాతీయంగా ఎంత అప్రతిష్ట పాలవుతున్నా? వాల్ మార్కెట్ లో కానీ టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్ లో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ చాలా ఆర్థిక విధానాలు 90 దశకంలో వచ్చిన ఆర్థిక విధానాలు ఇట్లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చింది అనేటువంటి దోచుకునే అవకాశం ఇచ్చిందా సంపాదించుకునే అవకాశం ఇచ్చిందా అనేటువంటి ఒకటి ఆర్థిక విధానాలు, రెండోది ఇది నా మీద దాడి కాదు హిండెన్బర్గ్ ఇచ్చినటువంటి రిపోర్టు అది మొత్తం భారత జాతి మీద దాడిలాగా రెండో అంశం చెప్తున్నారు. వీటిలన్నింటిని ఎట్లా చూడాలి? అదే నేను చెప్తున్నాను, నేను భారతదేశానికి సంబంధించింది అది అది ఒక మొదటి ప్రశ్న. సంపాదన దోపిడీకి మధ్య విడదీరని సంబంధం ఉంటుంది. దోపిడీ లేకుండా సంపాదన ఉంటుందా? మీరు నేను సంపాదించలేకపోతున్నామే, అదాని సంపాదించినట్టు లేదంటే అమ్మాయిని సంపాదించినట్టు. ఇందా మన మిత్రుడు అంటున్నాడు కదా 45,000 కోట్ల రూపాయలు దివాళా తీసి అంతర్జాతీయంగా లండన్ బ్యాంక్ లో ఏమంటాం దివాళా తీసినటువంటి మనిషిగా నిలబడ్డ అనిల్ అంబానీకి 45,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ ఇస్తారు. 24 గంటలు ఉంటే మనం 25 గంటలు పనిచేయడానికి సిద్ధపడ్డ వాళ్ళకి మనకేమవుతుంది? దోపిడీ అంటే ఏమిటి? దోపిడీ లేకుండా సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది? ఇది గత 35 సంవత్సరాల కాలంలో భారతదేశంలో జరిగినటువంటి నూతన ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరెవరు ఎంత షార్ట్ స్పాన్ లో రెప్పపాటు వేగంతో రోడ్డు మీద తిరుగుతున్నటువంటి వాళ్ళు కుబేర్లు అయ్యారు, శతకోటీశ్వర్లు అయ్యారు, సహస్రకోటీశ్వర్లు అయ్యారు. ఒక పుస్తకం వచ్చింది ఈ మధ్య, నేను ఒక నాకున్నటువంటి ప్రైవేటు అనుభవం ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా మిత్రుడు భీమవరంలో ఒక ఆయన ఉండేవాడు,